Hi guys, ఇవాల్టి వీడియోలో మనం ఆండ్రాయిడ్తో పోలిస్తే iOS ఎందుకంత బెటర్ అనేది చూద్దాం. నెంబర్ 1 టైం టు టైం అప్డేట్స్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్తో పోలిస్తే iOS అనేది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్న iOS 15 అనేది మీ ఐఫోన్ సూటబుల్ అయితే యాపిల్ రిలీజ్ చేసిన 24 hours కల్లా మీ మొబైల్కి iOS 15 అప్డేట్ అనేది రోల్ అవుట్ అవడం జరుగుతుంది. యాపిల్ ఇలా ఫాస్ట్గా అప్డేట్స్ రోల్ అవుట్ చేయడమే కాకుండా లాంగ్ రన్ లో కూడా అప్డేట్స్ అనేవి రోల్ అవుట్ చేస్తున్నది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ iOS 14 తీసుకుందాం. iOS 14 చూసుకుంటే iPhone 6s దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లేటెస్ట్ గా రిలీజ్ అయిన iPhone 12 series దాకా ప్రతి ఒక్క మొబైల్ కి iOS 14 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసింది. అదే ఆండ్రాయిడ్ లో చూసుకుంటే ఇది పాసిబిలిటీ కాదు. గూగుల్ ఓన్లీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ పిక్సెల్ యూజర్స్ కి మాత్రమే డైరెక్ట్ గా రోల్ అవుట్ చేస్తున్నది. అవి కూడా అంత ప్రాపర్ గా అంత ఎఫిషియెంట్ గా ఉండవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ Android 11 తీసుకున్నాం. Android 11 వచ్చేసరికి ఇంటర్నేషనల్ గా ఉన్న ప్రతి పిక్సెల్ యూజర్స్ కి ఒకే రోజు రోల్ అవుట్ చేశారు. కానీ ఇండియన్ పిక్సెల్ యూజర్స్ కి మాత్రం 1 week లేట్ గా రోల్ అవుట్ చేశారు. దానికి వాళ్ళు చెప్తున్న కారణం వచ్చేసరికి ఇంకా ఇండియన్ పిక్సెల్ యూజర్స్ కి అప్డేట్ అనేది రెడీ చేయలేదు, మేము రెడీ చేసిన తర్వాత అప్డేట్ అనేది రోల్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. అదే iOS లో చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మనకి యాపిల్ ఒక్కసారి ఏదైనా అప్డేట్ రోల్ అవుట్ చేసిందంటే ఎంటైర్ ద వరల్డ్ ప్రతి ఒక్క యూజర్ కి ఒకేసారి రోల్ అవుట్ అవడం జరుగుతుంది. నెంబర్ 2 ఈకో సిస్టమ్. మన ఇంట్లో ఏదైనా యాపిల్ ప్రొడక్ట్స్ ఉంటే ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్బుక్ ప్రో, మ్యాక్బుక్ ఎయిర్ లేదా ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ ఏవైనా ఉంటే వీటి ద్వారా మనం ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి ఎయిర్ డ్రాప్ ను ఉపయోగించి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సపోజ్ మీ దగ్గరే ఒక ఐఫోన్, ఐప్యాడ్ అని అనుకుందాం. మీ ఐప్యాడ్ ఉన్న డేటా అనేది మీ ఐఫోన్ కి ఎయిర్ డ్రాప్ ను ఉపయోగించి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీ ఐఫోన్ లో ఉన్న డేటా అనేది మీ ఐప్యాడ్ కి ఎయిర్ డ్రాప్ ను ఉపయోగించి డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు సెండ్ చేసే డివైస్ లో ఏదైతే యాపిల్ ఐడి సైన్ చేసి ఉంచారో అదే యాపిల్ ఐడి మీరు రిసీవ్ చేసుకునే డివైస్ లో కూడా సైన్ చేసి ఉంచాలి. అప్పుడు మాత్రమే మనం ఎయిర్ డ్రాప్ ను ఉపయోగించి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. ఒకవేళ మీ ఐఫోన్ లో ఒక యాపిల్ ఐడి సైన్ ఇన్ చేసి మీ ఐప్యాడ్ లో వేరే యాపిల్ ఐడి సైన్ ఇన్ చేసి ఉంచారంటే ఇప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోలేము ఎయిర్ డ్రాప్ ను ఉపయోగించి. ఇలా డేటా ట్రాన్స్ఫర్స్ కాకుండా మీరు కొత్త ఐఫోన్ కొంటే మీ పాత ఐఫోన్ లో ఏదైతే యాపిల్ ఐడి సైన్ ఇన్ చేసి ఉంచారో ఆ యాపిల్ ఐడిని ఈ కొత్త ఐఫోన్ లో సైన్ ఇన్ చేస్తే మీ పాత ఐఫోన్ లో ఉన్న డేటా, సెట్టింగ్స్ అవన్నీ మీ కొత్త ఐఫోన్ కి ఇంపోర్ట్ అవటం జరుగుతుంది. నెంబర్ 3 ప్రైవసీ. మనం ఏదైనా అప్లికేషన్ వాడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ తీసుకున్నాను. ఫేస్బుక్ వాడుతున్నప్పుడు మనకి తెలియకుండా కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ ఇలాంటి డేటాని యాక్సెస్ చేస్తుండేది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు తెలియకపోవచ్చు. అయితే యాపిల్ ఇలాంటి వాటిలన్నిటికీ ఫుల్ స్టాప్స్ పెట్టడం కోసం iOS 14 లో కొత్త ప్రైవసీస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కొత్త ప్రైవసీస్ ఏం చేస్తాయంటే ఫేస్బుక్ మన పర్మిషన్ లేకుండా మన కెమెరాని యాక్సెస్ చేస్తుంటే స్క్రీన్ మీద టాప్ రైట్ కార్నర్ లో గ్రీన్ ఇండికేటర్ ఆన్ అయింది, పక్కన ఫేస్బుక్ కనపడుతుంది. ఒకవేళ మైక్రోఫోన్ యాక్సెస్ చేస్తుంటే స్క్రీన్ మీద టాప్ రైట్ కార్నర్ లో ఆరెంజ్ కలర్ ఇండికేటర్ ఆన్ అయింది, పక్కన ఫేస్బుక్ ఆన్ అయింది, ఫేస్బుక్ అని పడుతూ ఉండేది. ఇలా దీని ద్వారా మనం ఫేస్బుక్ ఎలాంటి డేటా యాక్సెస్ చేస్తుంది మన మొబైల్ నుంచి అని తెలుసుకోవచ్చు. ఫేస్బుక్ అనే కాదు, వేరే ఏ అప్లికేషన్ అయినా మన పర్మిషన్ లేకుండా మన డేటాను యాక్సెస్ చేస్తుంటే స్క్రీన్ మీద టాప్ రైట్ లో ఇండికేటర్స్ అనేవి ఆన్ అవుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఫేస్బుక్ ని తీసుకున్నాను అంతే. ఇక యాప్ స్టోర్ ప్రైవసీ విషయానికి వచ్చేస్తే యాప్ స్టోర్ లో మనం ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనుకోండి. సపోజ్ నేను ట్విట్టర్ నా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నానంటే యాప్ స్టోర్ లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి క్లియర్ క్రిస్టల్ గా ఉంటుంది. నాకు అంటే ఏ పర్మిషన్స్ యాక్సెస్ చేస్తుంది, ఎందుకు యాక్సెస్ చేస్తుంది, ఎలాంటి టైంలో యాక్సెస్ చేస్తుంది అని క్లియర్ క్రిస్టల్ గా ఇన్ఫర్మేషన్ ఉండేది. అదే ఆండ్రాయిడ్ లో చూసుకుంటే ఇంత క్లియర్ క్రిస్టల్ గా ఉంటాం, ఏ పర్మిషన్స్ యాక్సెస్ చేసుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. నెంబర్ 4 సెక్యూరిటీ. మనందరికీ తెలిసిందే iOS లో సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉండిద్ది అనేది. iOS లో సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ గా ఉండడం గల కారణం వచ్చేసరికి కాన్స్టెంట్ గా అప్డేట్స్ ప్రొవైడ్ చేయడమే. మన ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏమైనా బగ్స్ ఉన్నా, వల్నరబిలిటీస్ ఉన్నా వాటిని ఫిక్స్ చేయడం కోసం అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటే కాకుండా iOS అనేది క్లోజ్డ్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావటం వలన ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి అప్లికేషన్స్ అని డౌన్లోడ్ చేసుకోలేం. దీనివల్ల iOS లోకి మాల్వేర్ ఇంజెక్ట్ అయ్యే అవకాశాలని లేవని చెప్పుకోవచ్చు. ఇదంతా సాఫ్ట్వేర్ లెవెల్ సెక్యూరిటీ. ఇకపోతే హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మన ఐఫోన్ అనేది ఎక్కడైనా పోగొట్టుకుంటే ఈజీగా బ్లూటూత్ ద్వారా ఫైండ్ మై డివైస్ ఉపయోగించి మొబైల్ అనేది కనిపెట్టచ్చు. ఎటువంటి ఇంటర్నెట్ ఆన్ లేకుండా మన మొబైల్లో ఒకవేళ మీ ఫ్రెండ్కి మీ మొబైల్ ఇస్తే మీ ఫ్రెండ్ మీ యొక్క పర్సనల్ డేటా అనేది యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మీ పాస్వర్డ్ అనేది కావాల్సినవి. ఒకవేళ మీ పాస్వర్డ్ లేకుండా మీ ఫ్రెండ్ మీ డేటాను యాక్సెస్ చేయాలని చూస్తే ఖచ్చితంగా ఆ మొబైల్లో ఉన్న డేటా అనేది క్రాష్ అయిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మన ఐఫోన్ అనేది రీస్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ హోమ్ స్క్రీన్కి వచ్చేంత వరకు బూట్ రామ్ అనే హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ సేఫ్గా బూట్ అయ్యే విధంగా చూసుకునేది. బూట్ రామ్ అంటే ఏదో కొత్తది కాదు. మన మ్యాక్బుక్ ప్రో, మ్యాక్బుక్ ఎయిర్ వీటిల్లో T2 చిప్ అనేది వినే ఉంటాం. ఆ T2 చిప్ మ్యాక్బుక్ ప్రో, మ్యాక్బుక్ ఎయిర్లో ఏదైతే పనిచేస్తుండేదో అదే పని ఐఫోన్స్లో బూట్ రామ్ పనిచేస్తూ ఉండిద్ది. నెంబర్ 5 పర్ఫార్మెన్స్. మిగతా ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో పోల్చినా iOS అనేది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నది. iOS అనేది నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గల కారణం వచ్చేసరికి హార్డ్వేర్ లెవెల్ కాంపోనెంట్స్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్లో మనకి తక్కువ క్వాంటిటీ ఆఫ్ ర్యామ్ వస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో 6 GB ఇంట్రడ్యూస్ చేశారు, కానీ నిన్న మొన్నటిదాకా 3 GB 4 GB ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐఫోన్స్లో తక్కువ ర్యామ్ ఉన్నా కూడా అంతలా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కారణం వచ్చేసరికి ఆ సాఫ్ట్వేర్ అనేది ఆ ర్యామ్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుంది. అదే ఆండ్రాయిడ్లో చూసుకుంటే ర్యామ్ క్వాంటిటీ పెంచేస్తూ ఉంటారు. 4 GB అంటారు, 6 GB అంటున్నారు, 8 GB అంటున్నారు, ఈ మధ్యకాలంలో 16 GB కూడా అంటున్నారు. ఇంత ర్యామ్ ఇచ్చినా ఉపయోగం లేనిది. మీరు iOS యూజర్స్ అయితే మీరు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా గేమ్స్ ఆడేటప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎటువంటి ల్యాగ్స్ లేకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా, రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నప్పుడు, గేమ్స్ అనేవి ఆడుతున్నప్పుడు గ్రాఫిక్స్ ఎక్సలెంట్గా ఉండిద్ది. మీకు హై ఫ్రేమ్ రేట్స్లో ఆడుకోవచ్చు. ఇలాగా మనం iOSలో పర్ఫార్మెన్స్ని బయటకు తీయాలంటే గేమ్ ఆడేటప్పుడు అసలు పెచ్చ తీయచ్చు మనం. అసలు ఆ పర్ఫార్మెన్స్ అనేది వేరే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే ఇంత పర్ఫార్మెన్స్ అని ఉండదు. ఎక్కడో చోట ఏదో కొరత ఉంటూనే ఉండిద్ది. ల్యాగ్ అవటమో, లేదంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వకపోవటమో, గ్లడ్జెస్ రావటం గేమ్ ఆడుతున్నప్పుడు ఏదో ఒకటి, లేదా రెండరింగ్ ఫాస్ట్గా జరగకపోవటం, హై ఫ్రేమ్ రేట్స్లో ఆడకపోవటం, అలాంటి ఏ ఒకటి ఇష్యూస్ ఉంటాయి ఆండ్రాయిడ్లో. ఐఫోన్స్ని కేవలం చాలామంది పర్ఫార్మెన్స్ కోసమే కొనేవాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు iOS అనేది ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండిద్ది అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.